సో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తా, చూడండి. సొల్యూషన్: లెట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0 to π ఎక్స్ డివైడెడ్ బై 1 ప్లస్ sin x dx. కాల్ దిస్ యాజ్ ఈక్వేషన్ 1. మన క్వశ్చన్లో ఇచ్చిన ఇంటిగ్రేషన్ను, సారీ, డిఫరెంట్ ఇంటిగ్రల్ను ఐ అనుకున్నాం అనమాట. ఐ అంటే ఇంటిగ్రల్ అనమాట, ఐ అనుకున్నాం అంతే. చూద్దాం. సో ఆల్రెడీ వీ నో ఇఫ్ ద లోయర్ లిమిట్ ఇస్ 0, సో ఫ్రీక్వెంట్లీ వీఆర్ యూజింగ్ ఎ ప్రాపర్టీ. సో దాట్ ప్రాపర్టీ ఐఎమ్ గోయింగ్ టు యూజ్ హియర్. సో అగైన్ ఐ విల్ రైట్ దట్ ప్రాపర్టీ. వీ నో దట్ ఇంటిగ్రేషన్ 0 to a f(x) dx ఈజ్ ఈక్వల్ టు, సో దిస్ ప్రాపర్టీ హోల్డ్స్ వెన్ ద లోయర్ లిమిట్ ఇస్ 0. లోయర్ లిమిట్ 0 ఉన్నప్పుడు మాత్రమే ఈ ప్రాపర్టీ పనిచేస్తుంది, f(a−x) dx. బాక్స్లో పెట్టినమాట ఈ ప్రాపర్టీ యూజ్ చేసి. సో ఐ ఈజ్ ఈక్వల్ టు 0 to π అంటే ఏమన్నట్లు, f(x) ఉంటే f(a−x) అంటే x ప్లేస్లో a−x, ఏ అంటే ఇక్కడ అప్పర్ లిమిట్ అనమాట, π−x రాయాలి. ఇప్పుడు π−x డివైడ్ బై 1 ప్లస్ sin π−x dx. సో ఐ ఈజ్ ఈక్వల్ టు, ఎక్కువ స్టెప్స్ చేస్తా మీకు అర్థమైనప్పుడు స్టెప్స్ అన్ని మీరు తగ్గించుకోవచ్చు. 0 to π, π−x డివైడెడ్ బై, ఇది బ్యాక్ పేజ్, ఇది ఇది ఎక్స్, ఇది అంతే. π−x డివైడెడ్ బై 1 ప్లస్ sin 180 − x sin x ఓన్లీ ఇంటూ dx. సో ఐ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ 0 to π. సో వీ కెన్ రైట్ దిస్ వన్ యాజ్ పై బై 1 ప్లస్ sin x − x/1 ప్లస్ sin x ఇంటూ dx. సో ఐ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ 0 to π. సో హియర్ ఐ వాంటెడ్ యూజ్ లీనియర్ ప్రాపర్టీ. లీనియర్ ప్రాపర్టీ వెళ్తాం, ఇంటిగ్రేషన్ 1 dx, ఇంటిగ్రేషన్ 2 dx, అట్లా 1 by 1 plus sin x dx − 0 to π x by 1 plus sin x dx. సో ఐ ఈజ్ ఈక్వల్ టు 0 to π, పై డివైడెడ్ బై 1 ప్లస్ sin x dx − సో దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఐ, ఇది ఐ చూడండి, ఐ ఇది దెన్ రైట్ డౌన్ ఇయర్ ఐ. సో నెక్స్ట్ స్టెప్లో ఏం చేద్దాం, మీ మైనస్ సైన్ ఇటు సైడ్ తీసుకుపోదాం, ఐ ప్లస్ ఐ అవుతుంది. సో ఈ పై కూడా కాన్స్టెంట్ కనుక అవుట్ సైడ్ రాద్దాం, 0 to π 1 by 1 ప్లస్ sin x dx. ఓకే, నా ఇప్పుడు చెప్పండి ఇది ఎట్లా సాల్వ్ చేయాలి, ఇప్పుడు ఇది ఎట్లా సాల్వ్ చేయొచ్చు. సో ఇక్కడ మనం ఇంటిగ్రేషన్లో చేసినాం ప్రాబ్లం, 1 − sin x న్యూమరేటర్ డినామినేటర్ రేషనలైజ్ చేసినాం. రేషనలైజ్ చేస్తే 1 − sin x by 1 ప్లస్ sin x ఇంటూ 1 − sin x 1 − sin x ఇంటూ 1 ప్లస్ sin x, ఇది డినామినేటర్ 1 − sin²x, అది cos²x అవుతుంది. 1 by cos²x sec²x, అండ్ sin by cos²x sec(x) tan(x) అవుతుంది. సో ఆ ఇంటిగ్రేషన్ మనకు తెలిసి ఆన్సర్ రీచ్ అయిపోతుంది. కానీ మనం డెఫినెట్ ఇంటిగ్రేషన్ ఉండమనుక, డెఫినెట్ ఇంటిగ్రేషన్ ప్రాపర్టీస్ మాత్రం యూజ్ చేద్దాం అనుకుంటున్నాం. ఐ ప్లస్ ఐ 2i, మీరు మీకు నచ్చిన మెథడ్లో చేయొచ్చు. 0 to, సో ఇక్కడ పైన గిట్ట రాస్తా, 2 × π/2 1 by 1 ప్లస్ sin x dx. ఈ ఆన్సర్ ఇప్పటివరకు నేను చెప్పినట్లు 1 − sin x రేషనలైజ్ చేసి మనకు ఈజీగా ఇంటిగ్రేషన్ వచ్చేస్తుంది, ఆన్సర్ చేయొచ్చు. నేను కొంచెం డిఫరెంట్గా ఇట్లా చేద్దాం అనుకుంటా. మనకి ఒక ప్రాపర్టీ ఉంది, ఇప్పుడు ఆ ప్రాపర్టీ రాస్తున్నాం చూడండి. ఇంటిగ్రేషన్ 0 to 2a f(x) dx ఈజ్ ఈక్వల్ టు 2 × ఇంటిగ్రేషన్ 0 to a f(x) dx ఇఫ్ f(2a − x) ఈజ్ ఈక్వల్ టు f(x) 0 ఇఫ్ f
2a minus equal to minus into f of x. ఈ ప్రాపర్టీ ఉంది మనకు, నేను ఈ ప్రాపర్టీ యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో వీ హ్యావ్ లాట్ ఆఫ్ ప్రాపర్టీస్ ఇయర్, మనకు కొత్త వచ్చిన ప్రాపర్టీస్ అన్ని యూజ్ చేయాలి కదా, అవి అందుకే యూజ్ చేస్తున్నాను. సో 2a ఈజ్ ఈక్వల్ టు పై ఇంటూ ఇక్కడ 0 to 2a, ఏ అంటే పై బై 2 అనుకున్నాం, 2a 0 to 2a, ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు మీరు ఎఫ్ ఆఫ్ ఎక్స్లో 2a మైనస్ ఎక్స్ అంటే 2 ఇంటూ పై బై 2, పై మైనస్ ఎక్స్ అప్పుడే అదే వస్తుంది ఫంక్షన్, ఈ ఫంక్షన్ అదే వస్తుంది కనుక ఈ దీన్ని ఈ ప్రాపర్టీ హోల్డ్ చేస్తుంది అన్నమాట. సో ఇట్లా రాసుకోవచ్చు అంట, 2 ఇంటూ 0 టు π/2 1/1 ప్లస్ sin x dx. సో 2 క్యాన్సల్, I ఈజ్ ఈక్వల్ టు పై ఇంటూ 0 టు π/2 1/1 ప్లస్ sin x dx. సో మళ్ళీ లాస్ట్లో మళ్ళీ సేమ్ ప్రాపర్టీ యూజ్ చేస్తా. ఏ ప్రాపర్టీ? ఇక్కడ ఉన్న ప్రాపర్టీ, ఈ ప్రాపర్టీ యూజ్ చేస్తాను బికాస్ మనకు లోయర్ లిమిట్ 0 ఉన్నది, అది ఎన్నిసార్లు కనిపిస్తే అన్నిసార్లు మనకు నచ్చినట్టు అప్లై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో I ఈజ్ ఈక్వల్ టు పై ఇంటూ 0 to π/2 1/1 ప్లస్ sin π/2 − x dx. సారీ, సో I ఈజ్ ఈక్వల్ టు పై ఇంటూ 0 to π/2 1/1 ప్లస్ sin 90 − x ఈజ్ కాస్ ఎక్స్ డిఎక్స్. సో I ఈజ్ ఈక్వల్ టు పై ఇంటూ 0 to π/2 1/1 ప్లస్ cos x కెన్ బి రిటర్న్ యాజ్, ఇక్కడ చూడండి కదా ఇక్కడ రాస్తున్నా, cos 2x ఈజ్ ఈక్వల్ టు 2 cos² x − 1. ఇక్కడ నుంచి ఏమొస్తుంది మనకు, ఓకే దీని నుంచి కాస్ ఎక్స్ రాస్తా, అంటే x ప్లస్ ఎక్స్ బై 2 రాయడం అంతే, 2 ఇంటూ cos² x/2 − 1. ఇప్పుడు ఈ మైనస్ 1 ఇటు సైడ్ రాయండి, 1 ప్లస్ cos x = 2 cos² x/2, ఇది ఫార్ములా, 1 ప్లస్ cos x = 2 cos² x/2, ఈ ఫార్ములా ఇటు రాస్తున్నాను, 1 ప్లస్ cos x = 2 cos² x/2 dx. సో I ఈజ్ ఈక్వల్ టు పై ఇంటూ 0 to π/2. సో 1 cos ఈజ్ సీకెంట్, 1 cos² ఈజ్ secant² x / 2 dx. 1/2 ఉంది కదా, అది కూడా ఇక్కడ రాద్దాం. ఓకే I ఈజ్ ఈక్వల్ టు పై ఇంటూ ఈ 1/2 అవుట్ సైడ్ రాయడానికి ఇట్లా, ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఓకే రాద్దాం, ఇంకో స్టెప్ రాద్దాం, π/2 secant² x/2 dx. సో విచ్ ఇస్ ఈక్వల్ టు π/2 ఇంటూ ఇంటిగ్రేషన్ secant² x/2 ఈజ్ tan x/2. సపోజ్ ఎక్స్ బై టూని ఎక్స్ అనుకుందాం కొద్దిసేపు, ఇంటిగ్రేషన్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ఇస్ టాన్ ఎక్స్, కానీ ఎక్స్ కాదు ఎక్స్ బై 2. సో దట్స్ వై వీ హెవ్ టు టేక్ ఇట్స్ డిఫరెన్షియేషన్ ఇన్ ద డినామినేటర్ π/2 0. సో I ఈజ్ ఈక్వల్ టు π/2. సో ఇన్సైడ్ ఉన్న 1/2 అవుట్ సైడ్ రాస్తే ఇట్లా 1/1/2 ఇంటూ tan x/2 π/2 0, ఇది ఇది క్యాన్సిల్ అయిపోతుంది 2 2. సో I ఈక్వల్ టు పై ఇంటూ సబ్స్టిట్యూట్ అప్పర్ లిమిట్ tan π/2 − tan 0/2. సో I ఈజ్ ఈక్వల్ టు పై ఇంటూ tan π/2 − tan 0/2. సో I ఈజ్ ఈక్వల్ టు పై ఇంటూ tan π/4 = 1 tan 0 = 0. సో I ఈజ్ ఈక్వల్ టు పై, 1 − 0 = 1 1 × π π. సో వాట్ ఈజ్ I? I 0 to π, x ఇంటూ 1 ప్లస్ sin x dx, దిస్ వాల్యూ ఈజ్ π. సో జాగ్రత్తగా అర్థం చేసుకొని మళ్ళీ మళ్ళీ ప్రాక్టీస్ చేయండి, కొన్ని రోజులు ప్రాక్టీస్ చేసిన తర్వాత మ్యాథ్స్ ఈజీ అవుతుంది, అప్పటికప్పుడే ఈజీ కాదనమాట.
ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నా. మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, అవసరం అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.